ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులు ఉండడంతో ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. సర్వేలు, అంతర్గత సమీక్షలతో అధికార వైసీపీ సీట్ల సర్దుబాటు చేసుకుంటూ ఉండగా టీడీపీ జనసేన కూటమి స్పీడ్ పెంచుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఏకైక ఎజెండాతో ముందుకెళ్తోంది. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ పొత్తు పెట్టుకున్నారు. అయితే ఈ రెండు పార్టీలు ఇప్పటివరకు అభ్యర్థులను కలిసి ప్రకటించింది లేదు. దీంతో పలుచోట్ల టీడీపీ, జనసేన నేతల మధ్య సీట్ల కోసం వార్ నడుస్తోంది. సీటు తమకంటే తమకంటూ ఇరు పార్టీ నేతలు గొడవలకు దిగుతున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన పార్టీ అధినేతలు ఇద్దరు సీట్ల సర్దుబాటుపై ఓ కొలుక్కొచ్చారు. బీజేపీ అధిష్టానంతో తాజాగా చంద్రబాబు చర్చలు జరిపారు. పొత్తులపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీకి సీట్ల కేటాయింపుపై సర్వేలు నిర్వహిస్తున్నాయి. బీజేపీ వల్ల పెద్దగా లాభం లేదనే అభిప్రాయానికి రెండు పార్టీలు వచ్చినట్లు తెలుస్తోంది. పదహారు అసెంబ్లీ, 9 పార్లమెంటు సీట్లు ఇవ్వాలని టీడీపీని బీజేపీ అడిగినట్లు తెలుస్తోంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలోనూ తమ అభ్యర్థి ఉండాలని బీజేపీ పట్టుబట్టినట్లు సమాచారం. అయితే బీజేపీకి 4 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీజేపీ, జనసేనకి కలిపి 40 అసెంబ్లీ, 7 పార్లమెంటు సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఎవరెవరి టికెట్లు గల్లంతవుతాయోనని టీడీపీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఏకైక ఎజెండాతో వైసీపీ ముందుకెళ్తుంది. అలాగే వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ పొత్తు పెట్టుకున్నారు. ఇక ఈ నేపథ్యంలో చంద్రబాబు నిన్న ఢిల్లీలో జరిపిన సమావేశం సారాంశం ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శరవేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ గెలిపే లక్ష్యంగా దాదాపుగా 6 జాబితాలు విడుదల చేసింది. జాబితాలు అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తూ 32 మంది సిట్టింగులకి నో వేకెన్సీ ఇచ్చింది. ఇక తాజాగా టీడీపీ, జనసేన కూడా అదే స్థాయిలో వేగం పెంచింది. వైఎస్ఆర్సీపీ 6 జాబితాల్లో 67 మంది అభ్యర్థులు ప్రకటిస్తే, తాము మొదటి జాబితాలోనే దాదాపుగా 100 మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేయాలని చెప్పి కూడా వైసీపీ పూర్తి స్థాయిలో ప్రతిజ్ఞ తాము విడుదల చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సంబంధించి, టీడీపీకి సంబంధించి కూడా జనసేన, టీడీపీ రెండు పార్టీలు కలిసి కూడా రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఓడించాలని ఏకైక ఏజెండాతో కూడా గత సంవత్సర కాలంగా ఈ రెండు పార్టీలు అనేక సందర్భాల్లో భేటీ లేని పరిస్థితి కనిపించింది. ఇప్పటికే టీడీపీ నుంచి జనసేనకి 25 నుంచి 32 అసెంబ్లీ స్థానాలు, 32 లోపు అసెంబ్లీ స్థానాలు, 3 కానీ 4 కానీ లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు దాదాపుగా ఈ మధ్య పొత్తు దాదాపుగా ఫైనల్ అయిపోయింది. అభ్యర్థుల జాబితాకి సంబంధించి కూడా 2-3 రోజులు లోనే తుది మెరుగు జాబితా ఉంది. తాజాగా ఈ కూటమికిలో భారతీయ జనతా పార్టీ చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో చంద్రబాబు 2 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో అలాగే జేపీ నడ్డాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి బీజేపీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా సీట్లలో భాగంగా 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 25 నియోజకవర్గాల్లో పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ మీకు నచ్చిన సీట్ని ప్రతి పార్లమెంట్లో ఒక అభ్యర్థి తమ పార్టీ వారు ఉండే విధంగా సీట్ల పొత్తులో భాగంగా ఇవ్వాలని చెప్పి కూడా అమిత్ షా ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు సైతం కూడా సున్నితంగా తెలుసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉన్న బలానికి సంబంధించి, అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు ఇటీవల కాలం చేసిన సర్వే నివేదికలన్నీ కూడా అమిత్ షా ముందు ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి గతంలో కానీ రానున్న ఎన్నికల్లో కానీ 1.5% నుంచి 2.7% లోపు మాత్రమే ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో 2.7% ఉన్న ఓట్లున్న నేపథ్యంలో అన్ని సీట్లు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే భారతీయ జనతా పార్టీకి సంబంధించి 16 అసెంబ్లీ స్థానాలు, 9 పార్లమెంట్ స్థానాలు అయినట్టు కూడా తెలుస్తోంది. సో
సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో 2014లో కూడా 16 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. ప్రస్తుతం 8 అసెంబ్లీ స్థానాలు 3 కానీ 4 కానీ పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ దాదాపుగా సిద్ధమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా అమిత్ షా వద్ద ఇదే అంశాన్ని కూడా చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా బీజేపీ మరోసారి పునరాలోచన చేయాలని చెప్పి కూడా కోరినట్టు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీకి టికెట్లు ఎక్కడెక్కడ కోరుతా ఉన్నారు, ఎక్కడెక్కడ మనం ఇవ్వాలి, వారికి ఇస్తే గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్లో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి ఒక సర్వే, అలాగే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే ఏ విధంగా ఉంటాయనేది మరొక సర్వే, తెలుగుదేశం పార్టీ ఒక్కటే పోటీ చేస్తే ఏ విధంగా ఉంటాయనేది మరొక సర్వే, ఇట్లా నిన్న మొత్తం కూడా ఇటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ వేరువేరుగా కూడా సర్వే బృందాలతో చర్చలు జరపడం, సర్వే నివేదికలు తెప్పించుకోవడం, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం, ఆయా నియోజకవర్గాలకు సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ జిల్లాలో టీడీపీ బలంగా ఉంది, ఏ జిల్లాలో జనసేన బలంగా ఉంది, ఏ జిల్లాలో బీజేపీ బలంగా ఉంది అనే అణాంకాలను కూడా పూర్తి స్థాయిలో బేరేజ్ వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే నిన్న మొత్తం సర్వేలు చర్చలతో రెండు పార్టీ అధినేతలు వేరువేరుగా కూడా వారి అభిప్రాయాలను సేకరించినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే రానున్న 1-2 రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి ఏదైతే ఈ కూటమికి సంబంధించిన ప్రపోజల్స్ని బీజేపీ అధిష్టానానికి వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత బీజేపీ తర్వాత లైన్ క్లియర్ అయితే కనుక 13 కానీ 14 కానీ తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి సంబంధించిన అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ.